నాకు రౌడీ ఇన్స్పెక్టర్ వైబ్ వచ్చింది బాలయ్యబాబు గారు చెప్తుంటే. సో అలా ప్రతి సీన్లో ప్రతి డైలాగు ఎలివేషన్ అదిరిపోయింది. సాయిమాధవ్ గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ. అలాగే బాలయ్య బాబు గారి సినిమా అంటే పూనకం వచ్చేది అభిమానులతో పాటు ఇంకొకడు ఉన్నారు, ఎవరో చెప్పండి. ఎస్ఎస్ థమన్. ఏం తాగి కొడుతున్నాడో ఏం డ్రింక్ ఇస్తున్నారో మరి మైత్రి మూవీస్ వాళ్ళు నాకు అర్థం కావట్లేదు. ఆ ఏంటో మాకు కొద్దిగా పంపండి ఆయన డైట్. పర్టికులర్గా బాలయ్య బాబు గారి సినిమాకి పనిచేసేటప్పుడు ఏం తాగుతున్నారో పంపండి, మేము కూడా ఫాలో అవుతాం, మాకు ఎనర్జీ ఇస్తారు. ఏం కొట్టుడయ్యా బాబు అది. నేను హరీష్ అన్న అక్కడ సోఫాలో కూర్చున్నాం. కూర్చుంటే ఎన్బికే ఈ వీటి మీద నీ థీమ్లు వస్తుంటే గుండెలు అదురుతున్నాయి. తప్ప 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 సీటు మారే. ఇంకా థియేటర్లో జనాల పరిస్థితి ఏంటి? సో కంగ్రాచులేషన్ థమన్ గారు. అండ్ ఇకపోతే మా బ్రదర్ గోపి మల్లేన్ గారు, అన్న లవ్ యూ. ఒక 2 ఇయర్స్ బ్యాక్ నువ్వేంటో చూసా, 2 ఇయర్స్ నుంచి క్రాక్ నుంచి నువ్వేంటో చూస్తున్నా. ఇంకా అన్స్టాపబుల్ నువ్వు కూడా బాలయ్య బాబు గారిలాగే, ఇంకా ఆగొద్దు నువ్వు. సో లవ్ యూ. మామూలు బెంచ్ మార్క్ పెట్టలేదు నువ్వు, ఎరగతీసి అవతలేసావు. అంటే 1 వీక్లో బాలయ్య బాబు గారి కెరియర్ బిగ్గెస్ట్. సో సూపర్ సక్సెస్. ఇకపోతే మా నందమూరి అందగాడు నటసింహం నందమూరి బాలకృష్ణ గారు. జనరల్గా మనం మన స్టేట్స్లో కానీ ఏ సీజన్ నడుస్తుందని చెప్తాం, సమ్మర్ సీజన్, వింటర్ సీజన్, రైనీ సీజన్. ఇప్పుడు వరల్డ్ వైడ్ ఎన్బీకే సీజన్ నడుస్తుంది. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ కోసం ఎన్నాళ్ళు ఎదురు చూసాం మనం. ఒక్క హిట్ కొడితే ఆ హిట్ని నెమరేసుకుంటూ ఉంటాం. అలాంటిది బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్. ఇంకా ఆగరు బాలయ్య బాబు గారు, ఇంకా అంతే, ఇట్స్ అన్స్టాపబుల్. అలాగే బాలయ్య బాబు గారితో పనిచేసేటప్పుడు నేను ఒక షెడ్యూల్ చేశాం. ఆయనతో కథా చర్చల్లో కానీ, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఆయన అభిమానులను ఎంత దృష్టిలో పెట్టుకుంటారనేది ఆయనతో నేను మాట్లాడుతుంటే నాకు అర్థమవుద్ది. ఒక సినిమా తీసేటప్పుడు మామూలు ప్రజలతో పాటు అభిమానులు కూడా ఆ సినిమా ఎంత బాగా నచ్చాలి అనేది అంత కేర్ తీసుకుంటారు. అందుకే ప్రతి సినిమాకి ఒక ఎన్బీకే టచ్ యాడ్ చేస్తారు. సో ఎన్బీకే టచ్తో వీరసింహారెడ్డి వచ్చింది, ఎన్బీకే టచ్తో మళ్ళీ 108 కూడా రాబోతుంది. కాకపోతే ఈసారి అన్న రాయలసీమలో కాదు, తెలంగాణలో దిగుతుండు. బాక్స్ ఆఫీస్ ఊచకోత షురూ చేస్తాడు, కలెక్షన్లతో కుర్బానీ పెడతాడు. గెట్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చి పడే